బీసీల్ని వెన్నెముక కులాలుగా అభివర్ణించినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో బీసీలను అత్యున్నతులుగా చూడాలని ఆ రోజు ఎన్నికల ముందే పెద్దలు విజయసాయిరెడ్డి గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అడిగినటువంటి మొట్టమొదటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే బీసీలని రాజ్యాధికార దిశగా నడిపించడానికి ఆయన చేసే ప్రతి అడుగుని పంచుకున్నటువంటి వ్యక్తులు. రేపు జరిగేటువంటి సభలో పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ నుండి రాజ్యసభ సభ్యుడి వరకు, పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ నుండి రాజ్యసభ సభ్యుడి వరకు ఈ సమాజంలో మన వర్గాలకు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం, మన ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. 7వ తారీఖు జరగబోయేటువంటి జయహో బీసీ సభ, జయహో బీసీ సభ నభూతో నభవిష్యతి, గతంలో జరగదు భవిష్యత్తులో జరగబోదు, జరగలేదు జరగబోదు అనేటువంటి రీతిలో సుమారుగా 80,000 మంది పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు ప్రభుత్వంలో లేదా పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ వర్గాల కోసం అంకిత భావంతో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు, నాయకుల సభ పాల్గొని ఈ జయహో బీసీ సభని సక్సెస్ చేయాలని, తద్వారా బీసీల ఆత్మ గౌరవ రక్షకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఒక కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలని సందర్భంగా మనవి చేస్తూ జయహో బీసీ సభ, జయహో బీసీ సభ, జయహో బీసీ సభ.